ధర్మములా దైవములా ధర్మ ధర్మములా దైవములా అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మ ధర్మములా దైవములా. రాముడికి రామనామం ఉంచడమే వశిష్ఠుడు చేసిన మహోపకారం. రామనామం కాకపోతే ఇంకో నామం పెట్టినా ఆ పేరుతో పిలుస్తాడు దశరథుడు గురువుగారి మాటకి వశవర్తి. కానీ రామ అని రెండు అక్షరాలు ఉంచాడు. రా తేలికైన అక్షరం, మా తేలికైన అక్షరం. రా అగ్నిబీజం, మా అమృత బీజం. రా కాలిపోయింది పాపం, మా అమృత బీజం. ఇక పాపములు లోపలికి రాకుండా నోరు మూసుకుపోయింది. ఇందాక మీతో చెప్పే కదా స్వరపేటిక పరమేశ్వరుడిచ్చిన అద్భుతమైనటువంటి ఉపకరణం. దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవడానికి, ఉపయోగంలో పెట్టడానికి రాత్రంతా నిద్రపోయినప్పుడు స్వరపేటిక బాగా దగ్గరగా మూసుకుంటుంది. మొట్టమొదటి ఉచ్చారణలో కొద్దిగా మినపగింజ మునిగినంత నీటితో నీరు లోపలికి పుచ్చుకుని కేశవాయి స్వాహ అన్నప్పుడు కే 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 ఆ అక్షరాలన్నీ పలకడం మొదలు పెడుతుంది. నా నారాయణాయి స్వాహ పైన నాలుక తగిలితే వచ్చే అక్షరాలన్నీ పలకడంలో స్వరపేటిక శుద్ధి పొంది శక్తిని పొందుతుంది. మా పెదవులు కదిలితే వచ్చే కలిస్తే వచ్చేటటువంటి అక్షరములను ఉత్పన్నం చేయడంలో స్వరపేటిక శక్తి పొందుతుంది. లూబ్రికేషన్ అంటారు. కొద్దిగా నూనె వేసి సైకిల్ చైన్ తిప్పినట్టే కొద్దిగా నీటి చుక్క వేసి స్వరపేటికతో పలికించి దాని శక్తి కాపాడతారు. అందుకని ఆచమనంలో ఆ మూడామాలు వచ్చాయి. తప్ప ఏదో యథానాపంగా కేశవనారాయణ మాధవాన్ని పెట్టలేదు ఋషులు. వాళ్ళు ఏదైనా పెట్టారంటే అంత దార్శనికులు. స్వరపేటిక రక్షణ కొరక మూడు నామములను స్వీకరించారు. శబ్దము ఉత్పన్నమయ్యే స్థానములను రక్షించారు. కాబట్టి రామ రెండు అక్షరాలు, రెండు అక్షరాలు పలికినంత మాత్రం చేత సమస్త పాపరాశి రాబోయేటటువంటి కాలంలో ఉన్న వాళ్ళకి కూడా అనుగ్రహాన్ని పొంది పాప దహనము కావాలి. అందుకని రామ అన్న నామం ఉంచాడు. వశిష్ఠుడు పురోహితుడు కాడు, పురా ఎప్పుడో హితవాక్కు పలికాడు నామకరణంలో. అది ఇప్పటికీ మనందరికీ పనికొచ్చింది. అందుకే ఈ గురు శిష్య సంబంధం అనేటటువంటిది నరుల యందు కాదు, భగవంతుని యందు కూడా అన్వయం అవుతూ ఉంటుంది. భగవంతుడు కూడా గురువు అన్న పేరు వినబడితే ఇలా వంగిపోతాడు. కారణం ఏమిటంటే అది అంత ఉత్కృష్ట స్థానం. నగురోరధికం 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 ఇతి శివశాసనత. ఇక గురువు కన్నా అధికుడు లేడు. కాబట్టి గురు అన్న మాట వినబడితే పరమేశ్వరుడే అవతారంలో వచ్చినా వంగిపోతాడంతే. అది దానికి ఉన్నటువంటి గొప్పతనం. చిత్రం ఏమిటంటే నారాయణం పద్మభువం వశిష్టం. నారాయణం అద్వైత సంప్రదాయంలో మొదటి గురువు నారాయణుడు, నారాయణుడి గురువు బ్రహ్మ, బ్రహ్మగారి గురువు, బ్రహ్మగారి శిష్యుడు వశిష్టం. వశిష్ఠుడికి పరమగురువు ఎవరిప్పుడు? బ్రహ్మగారి గురువు కాబట్టి నారాయణుడు. వశిష్ఠుడికి పరమగురువు నారాయణుడు. పరమగురువైన నారాయణుడు మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వచ్చేటప్పటికీ రాముడిగా శిష్యుడు. శిష్యుడిగా నారాయణుడే వస్తే వశిష్ఠుడికి నమస్కారం చేయవలసిందే గురువుకి. అది భగవంతుడు కూడా నేర్పిన మార్గం. గురువు అంటే నేను నీకు అసలు యథార్థంగా నారాయణ స్వరూపంతో పరమగురువు నమస్కారం చేయనలేదు, నరుడిగా నమస్కరించాడంతే. అది గురు శిష్య సంబంధం. అంటే భగవంతుడు కూడా గురు శిష్య సంబంధంలోనే సమన్వయం చేస్తాడు. అందుకే పార్వతీదేవి పరమశివుణ్ణి గురువుగా స్వీకరించి భర్త సహజంగా గురువు. యోమే భర్తా సమే గురు తం నిత్యం అనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది రామాయణంలో. గురువు సహజంగా గురువు. భర్త భర్తకి మంత్రోపదేశం చేస్తే చాలు, భర్త భార్యకి చేస్తాడు తర్వాత. అటువంటి భర్త దగ్గర పార్వతీదేవి నేర్చుకుంది విద్య. కేనోపాయేన లఘునా అని అడిగింది. ఏమయ్యా ఇది లఘువైన ఉపాయం చెప్పండి. ఏ ఉపాయంతో ఏ తేలిక నామంతో మనుష్యులు తరించిపోతారో అది చెప్పండి అంది. గురువుగా నేర్చుకుంది, పరమశివుడి దగ్గర నేర్చుకుంది. ఆవిడ నేర్చుకుంది కాబట్టి మనకు అందింది. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే వరానమే. ఓ అందమైన ముఖమున్నదానా నేను చెప్తున్నాను విను.
శ్రీరామ రామ రామేతి రామ 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 అని మూడు మాటలంటే సహస్రనామ తత్తుల్యం, 1000 మాటలు విష్ణునామము చెప్పినట్టే. ఎలా ఈశ్వరవాక్కుని సమర్థించడం ఎలా కుదురుతుంది? అక్షరాన్ని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంది సంస్కృతంలో. రా 2, మా 5, రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5 2 × 5 10, 10 × 20, 20 × 5 100, 200 × 5 2000, సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. కాబట్టి పార్వతీదేవి పరమశివుణ్ణి గురువుగా స్వీకరించి పొందిందా లేదా? పొందింది. శ్రీకృష్ణ భగవానుడు పరిపూర్ణ అవతారం, ఆయనే జగద్గురువు. అటువంటి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అవతార స్వీకారం చేస్తే ఈ లోకంలోకి వస్తే సాందీపని మహర్షి దగ్గర ఎంత సేవ చేశాడో మహానుభావుడు. ఎంత సేవ చేశాడంటే గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, ఒకరోజు అరణ్యానికి వెళ్ళారు సబిదలు దేవడానికి కుచేలుడు కృష్ణుడు కలిసి. అలా వెళ్ళేటప్పటికీ అంత మబ్బులు పట్టేసి హోర్న వాన, ఆ కటిక చీకట్లో దారి తెప్పిపోయి తెల్లవారే వరకు తిరిగారు. తిరిగి 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 తెల్లవారుజామున ఇంటికి వచ్చారు. పెద్ద కేకలు వేస్తూ సాందీపని మహర్షి తన కడుపున పుట్టిన బిడ్డల కోసం వెతికినట్టు వెతికాడు. కృష్ణ కుచేలా అంటూ వెతుకుతున్నాడు. కనబడ్డారు ఇద్దరు. కనబడగానే ఇద్దరిని పొదివి పట్టుకుని దగ్గరికి తీసుకుని గాఠిగా కౌగిలించేసుకుని సాందీపని మహర్షి చెప్పిన మాట ఏమిటో తెలుసా? అయ్యయ్యో కటకట ఇట్లు మా కొరకుగా పచరించి ఈ మహాటవిన్ సముత్కట పరిపీడ నొంది తిరి, కావున శిష్యులు మీరు, మీ రుణము తీరుటకిది కారణంబు, సమకూరుడిపో ఇక మీద మీకు సముద్యత విశేష ధన బంధు దారా జయాయురున్నతుల్. ఓ కృష్ణ కుచేల, ఇక పైన మీకు విశేషమైన ఐశ్వర్యము, విశేషమైనటువంటి బంధువులు, భార్యలు, ధనము, ఐశ్వర్యము, జ్ఞానము అన్నీ సమకూడతాయి, ఆశీర్వదించేశాడంతే. గురువు ప్రేమైక హృదయుడు, శిష్యులు తనని అనువర్తించిన కారణానికి ఇచ్చేస్తాడని. దాచుకోవడం గురువుకి తెలియదు. తాను కష్టపడి నేర్చుకున్నది చివరి వరకు ఇచ్చేస్తాడు. ఎంత వినయంతో ఉంటాడో తెలుసా గురువు? ఉపనిషత్తులో ఒక కథ. సుకేశుడని ఒక మహర్షి, ఆయన దగ్గరికి ఒక రాజుగారు వెళ్ళాడు. వెళ్ళి చంద్రకళలు షోడశ కళలు ఏవి అని అడిగాడు. వాటి విశేషం గురించి చెప్పండి అన్నాడు. గురువు అబద్ధం ఆడాడు, తనకి తెలియనిది తెలియదు అంటాడు. ఆయన బాగా ఆలోచించి అన్నాడు, అయ్యో నాకు తెలియదే, వేరొకరిని అడగండి అన్నాడు. రాజకుమారుడు సిగ్గుపడి వెళ్ళిపోయాడు అని ఉంది ఉపనిషత్ కథలో. చెప్పనివాడు సుకేశుడైతే అడిగినవాడు సిగ్గుపడి వెళ్ళిపోవడం ఎందుకు? ఆయన ఇన్ని శాస్త్రములు చదువుకున్నాడే, ఇంత కష్టపడి ఇంతమంది శిష్యులకి చెప్పాడే, ఆయనకి తెలియని విషయం ఏదో ఒక్కటి ఉంటే అది ఒక్కటి దిక్కుమాలిన కూడా అదే అడిగి నాతో తెలియదు అనిపించానే మహానుభావుణ్ణి, ఎటువంటి ప్రశ్న అడిగాను రా అని ఏడుస్తూ పోయాడు ఆ రాజు. ఎంత యోగ్యుడో చూడండి. అది గురు శిష్య సంబంధం అంటే అలా ఉంటుంది, అంత సున్నితంగా ఉంటుంది. శిష్యుడు గురువు యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబట్టడానికి సంతతము ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకు లొంగిపోయాడు మహానుభావుడు. కృష్ణ భగవానుడు అంతటి వాడు గురువు గురించి చెప్తూ కుచేలుడితో కలిసినప్పుడు మొట్టమొదట వాళ్ళిద్దరితో మాట్లాడుతూ కృష్ణుడు అన్నది ఏమిటో తెలుసా? బాగా దగ్గరికి జరిగి కుచేలుణ్ణి ఇలా దగ్గరికి, ఓయ్ కుచేలా నీ గుర్తుందా, మన ఇద్దరం పాఠం నేర్చుకునే వాళ్ళం, అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమి గురువయ్యా మన గురువు, తివిరి అజ్ఞాన తివిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడకిల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అన్నాడు. చిన్న పద్యం పోతనగారు ఆవిష్కరించేశారంటే ఆయన భక్తినంతటిని. ఎవరయ్యా మన గురువు సాందీపని, ఎంత గొప్పవాడయ్యా, అజ్ఞాన తిమిర ప్రదీపమగొచ్చు, అజ్ఞానమన్న చీకటికి దీపమయ్యా మన గురువు ఉంటే ఇక చీకటి ఉండదు, ఎంత మహానుభావుడు. అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి, అవ్యయమైనటువంటి బ్రహ్మాన్ని లోపల అనుభవించి అనుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భుసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు, ఎప్పుడు సత్కర్మానుష్ఠానం చేస్తూ అలగుండు, చిన్నవాడు కాడు, లఘువైతే శిష్యుడు, అలగుండు గురువు పెద్దవాడు బరువైన వాడు, బుధనుతుండు పండితుల చేత కొనియాడబడిన వాడయా మన గురువు. అటువంటి గురువుగారి దగ్గర చదువుకున్నాం, ఎంత అదృష్టమై మన గురువు, అటువంటి గురువు లభించడం. ఎదురుగుండా కాదండి, పెద్దవాడైపోయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, కళ్యాణాలు అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ కుచేలుడు కనపడినప్పుడు గురువు గురించి మాట్లాడిన మాటలు,
గురువు పేరెత్తితే పరబ్రహ్మము తలంచేసింది, పరిపూర్ణావతారం తలంచేసింది. పోతనగారు అందుకే గురువుల గొప్పతనం ఏమిటో చెప్పాలనుకుంటే రుక్మిణీ కళ్యాణంలో ఒక అద్భుత ప్రయోగం చేశారు. వెళ్ళినవాడు అగ్నిజ్యోతనుడు గురువు రుక్మిణీదేవికి, కాబట్టి కృష్ణుడికి గురువే. ఆ కృష్ణుణ్ణి రమ్మని పిలుస్తూ ఆ మాట అంటాడు, ఆ ఎలనాగ నీకు తగు, ఆ ఎంగనకుంతగు నీవు, మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు జప్యములేలా, నీ తోయము వారి కూడుకొని తోయరుహానన తెత్తుకాని విచ్చేయుము శత్రుల నురుము చేయుము చేయుము శోభనం బిలన్ అంటాడు. రామయ్య ఇంకా ఆలస్యం చేస్తావేం కృష్ణ, చదివావుగా ఆవిడ రాసిన పత్రిక, లేచిరా, పెళ్ళి అవుతుందా అనుకుంటున్నావా? అవుతుంది. ఎందుకు అవుతుందో తెలుసా? మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు, మా గురువులను ఆశీర్వదిస్తున్నాను, నీకు పెళ్ళి అవుతుంది, కళ్యాణమస్తు లే. అంటే గురువుల పట్ల ఉన్న భక్తిని పోతనగారు అగ్నిజ్యోతనుడి పద్యంలో ఆవిష్కరింపజేశారు. ఆ గురువు తిరిగి వస్తే ఏమిచ్చాడు కృష్ణుడు అంటే భాగవతంలో లేదు ఏమిచ్చాడో, కానీ ఆయనేమన్నాడో తెలుసా? వచ్చే సుదర్శనాయుధుడు వాడే, వచ్చేస్తున్నాడమ్మా సుదర్శనాయుధుడు, మిచ్చ భవద్గుణోన్నతిని యమేయ ధనావళులు ఇచ్చ నాకు తా వచ్చే సుదర్శనాయుధుడు, సురాసురులేకమైన నినున్ కొనిపోవు రాక్షస వివాహమున నీ తపంబు భక్తియు ఫలించే కన్యక, ఓ రుక్మిణి నీ భక్తి తపస్సు ఫలించాయమ్మా, అమేయ ధనావళులు ఇచ్చ నాకు, లెక్క పెట్టలేనంత ధనమిచ్చాడన్నాడు. ఏమిచ్చాడో కృష్ణుడు భాగవతంలో లేదు. అంటే గురువు అన్న మాటకు అర్థమేమిటంటే ఈశ్వర ప్రసాదంగా దొరికిన తృణమైనా సరే పరమ పరవశంతో పొంగిపోయి దాంతోటే సరిపెట్టుకుంటాడు, తప్ప ఇది నాకు లేదన్న భావనతో ఉండడు. అందుకే శిష్యుడి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే ఆ గురువుగారి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు కాంచీపురంలో కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న రోజుల్లో అరుగు మీద కూర్చునున్నారు వేద విద్యార్థులు ఆడుకుంటున్నారు, వేద పాఠశాలలో వాళ్ళు ఇద్దరిని దగ్గరికి పిలిచారు. మహాస్వామిని వాళ్ళకి తెలుసు, పిల్లల చాపల్యం ఆడుకుంటున్నారు వాళ్ళు దూరంగా, వాళ్ళు ఇద్దరిని ఇలా పిలవండి అన్నారు. ఇద్దరు వచ్చారు, వచ్చి ఇద్దరు గబగబా ప్రవర చెప్పి నమస్కారం చేశారు. నమస్కారం సరే కానీ వరే మీరు పాఠం ఎందుకు నేర్చుకోవట్లేదురా, మీ గురువుగారు రాలేదా, ఇలా ఎందుకు తిరుగుతున్నారన్నారు. చటుక్కున ఒకడు అన్నాడు, ఇంకా మా గురువుగారు రాలేదండి ఆడుకుంటున్నాం అన్నాడు. రెండో వాడు అన్నాడు, గురువుగారు వచ్చారండి మేమే ఆడుకుంటున్నాం అన్నాడు. ఇప్పుడు మహాస్వామికి అనుమానం వచ్చింది, గురువుగారు రాలేదా ఆడుకుంటున్నామని వాడన్నాడు, గురువుగారు వచ్చి పాఠం మొదలుపెట్టారు కానండి మేమే ఆడుకుంటున్నామని రెండో వాడు అన్నాడు, ఎవరిది నిజం? ఓ శిష్యుణ్ణి పిలిచి వీళ్ళ గురువుగారు వచ్చి పాఠం మొదలెట్టారో లేదో చూసి రండి అన్నారు. వెళ్ళి చూసి వచ్చి అయ్యా వీళ్ళ గురువుగారు ఇంకా రాలేదండి అన్నారు. వెంటనే వాడిని పిలిచి మహాస్వామి అన్నారు, ఎరా మీ గురువుగారు రాలేదు కదా, వచ్చి పాఠం మొదలెట్టారని అబద్ధం ఎందుకు చెప్పావని అడిగాడు. అయ్యా ఆడుకుంటున్నది నేను, గురువుగారు రాకపోయినా పాఠం చదువుకోవచ్చు అక్కడ కూర్చుని, గురువుగారు రాలేదు కదా అని ఆడుకుంటున్నవాడిని నేను. ఆడుకుని మీకు దొరికిపోయి ఏదో కొద్దిగా ఆలస్యమైతే మా గురువుగారి పేరు మీ దృష్టిలోకి వచ్చి ఆయన తప్పు మీకు దొరికేటట్టుగా చేసి మా గురువుగారు తలంచుకునేటట్టు చేయడం కన్నా గురువుగారు వచ్చినా నేను ఆడుకుంటున్నాను అని అబద్ధం చెప్పి మా గురువుగారి ప్రతిష్ట నిలబెట్టడం నాకు ఇష్టం, అందుకే అబద్ధం చెప్పాను అన్నాడు. మహాస్వామి అన్నారు, వీడురా శిష్యుడంటే పంపించేయండి అన్నారు. అది గురుభక్తి అంటే, తాను అబద్ధమాడైనా సరే గురువు యొక్క వైభవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాడు. అది సహజంగా వచ్చింది కొంతమందికి. కాబట్టి గురువు యొక్క వాత్సల్యం అంటేనండి దాన్ని లెక్క పెట్టడం కుదరదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గంగాతీరంలో కాశీపట్టణంలో చాతుర్మాస్యం చేస్తున్నారు. కొత్తగా పెళ్ళైనటువంటి ఒక ఆడపిల్ల, నవయవ్వనంలో ఉన్న ఆడపిల్ల భర్తతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళింది. పాపం ఆవిడికి తెలియవు సన్యాసాశ్రమ నియమాలు. అయ్యా అయ్యా మీ స్వామివారు ఒక్కసారి మీ కాళ్ళు కడగాలని ఉందండి. పక్కపక్కా నవ్వారు స్వామివారు. పక్కనున్న వాళ్ళు అన్నారు, ఆడవాళ్ళు ముట్టుకోరు, ఆడవాళ్ళు కాళ్ళు కడగరమ్మా, కొయ్య బొమ్మ కూడా ఆడదైతే ముట్టుకోరు స్వామి, కొయ్య బొమ్మ ఆడ కొయ్య బొమ్మ అయినా ముట్టుకోరు, పాదముల వంక చూసే మాట్లాడతారు, అందుకని ముట్టుకోరమ్మా, నీది తెలివి తక్కువ కోరిక అన్నారు. పాపం ఆ తల్లి అయ్యో నాకు తెలియక అడిగాను అనుకుని వెళ్ళిపోయింది. తర్వాత కొంతకాలం అయిపోయింది, 25 ఏళ్ళు అయిపోయాయి, 30 ఏళ్ళు అయిపోయాయి, ఆవిడకి వైధవ్యం వచ్చేసింది. ఆవిడ సాంప్రదాయిక వైధవ్యంలో శిరోముండనం చేయించుకుని తెల్లటి బట్ట తలమించి వేసుకుని పిల్లల్ని పెద్దవాళ్ళు అయ్యారు కదా అని వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళకి అప్పజెప్పేసి నేనేదో కంచికామకోటి మఠ సేవ చేసుకుంటానని శ్రీశైలంలో కామకోటి మఠానికి వచ్చి ఆవిడ ఉండిపోయింది. 30 ఏళ్ళు అయింది ఆవిడ మహాస్వామిని చూసి. 30 ఏళ్ల తర్వాత మహాస్వామి శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలం వెళితే ఆయన భిక్ష చేసి బయటకు వచ్చారు. ఈవిడికి చూడాలని కోరిక, విధవ కనబడితే స్నానం చేస్తారు ఆయన అందుకని. పాపం ఆవిడ ఓ స్తంభం చాటి నుంచి చూస్తోంది.
ఇక్కడ కూర్చున్న మహాస్వామి చటుక్కుని తల తిప్పి స్తంభం చూడ ఉన్నావండి చూసేశారు. ఇలా రా అన్నారు. పక్క వాళ్ళు అన్నారు, ఎంత పని చేసావమ్మా, భిక్ష చేయగానే కనబడ్డావు, ఇప్పుడు స్నానం చెయ్యాలి, నిన్ను ఏమైనా దెబ్బలాడతారేమో అన్నారు. ఆవిడ ఉనికిపోతూ వెళ్ళింది. చెంబుతో నీళ్లు పట్టరా అన్నారు, పట్టుకొచ్చింది. ఇంత కడుక్కుని వచ్చినా పాదం మీద మెతుకుండిపోయింది, పోయి అన్నారు. నీళ్లు పోసింది. ఆయన నవ్వి అన్నారు, 30 ఏళ్ల క్రితం కాశీ వచ్చి నా కాళ్ళు కడుగుతానని అడిగావు గుర్తుందా అన్నారు. ఆవిడ తెల్లబోయింది. 30 ఏళ్ల తర్వాత కడి కనిసిన మహాస్వామి కాలి మీద మెతుకు ఉంచుకుని ఆ మిషతో ఆవిడతో నీళ్లు పోయించుకుని ఆవిడ కోరిక తీర్చుకుని ఆవిడ కోరిక తీర్చారు. సులోచనమ్మ గారని ఇప్పటికీ శ్రీశైలం కామకోటి మఠంలో ఉన్నారు. మీరు కావాలంటే ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళి కామకోటి మఠం వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుంటే మహాస్వామి వారి యొక్క వైభవం, ఆయన అనుగ్రహం గురించి ఆవిడ కథలు కథలుగా చెప్తారు. గురువు యొక్క వాత్సల్యం అంటే అలా ఉంటుంది. గురువు శిష్యుడు అన్న మాట ఆశ్చర్యకరంగా ఉంటుంది శాస్త్రంలో. అన్ని వేళలా గురువు దగ్గరే నేర్చుకోరు. దత్తాత్రేయులారని ఒక మహానుభావుడు ఉన్నాడు మనకి శాస్త్రంలో, అద్వైత సంప్రదాయంలో ఆయన జగద్గురువు. ఆయనకి గురువు ఎవరో తెలుసా? ప్రకృతిలో 24 గురువులుగా స్వీకరించాడు ఆయన. ఆ 24 గురువులు ఆయన స్వీకరించిన విధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను ఎప్పుడో చదివాను దత్తాత్రేయుల వారి గురువుల గురించి. 24 అంటే ఎక్కడ ధారణలో ఉంటుంది? పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు, అలాగే సముద్రము, ఏనుగు, సూర్యుడు, చంద్రుడు, బాలుడు, అక్కడికి 10, అలాగే పతంగము, పావురము, భ్రమరము, మక్షికము, కురరము 15, కన్య, హరిణము, సర్పము, అజగరము అంటే కొండచిలవ భ్రమర కీటకము అక్కడికి 20, పింగళ అనబడేటటువంటి వేశ్య, చాప మత్స్యము, ఇషుకృత్ అంటే బాణములు చేసేటటువంటి వాడు 4, ఊర్ణనాభి సాలెపురుగు 24 గురువులు. దత్తాత్రేయుల వారు ఈ 24 గురువులుగా స్వీకరించారు. స్వీకరించి జగద్గురు స్థానంలో కూర్చున్నారు. చిత్రం ఏంటంటే ఇందులో కొన్నింటిని ఆయన గురువులుగా స్వీకరించిన విధానం వింటే తెల్లబోతాం. ఎంత చమత్కారం అంటే ఆయన పాముని గురువుగా స్వీకరించారు. ఎందుకు స్వీకరించారో తెలుసా? పాము ఇల్లు కట్టుకోదు, చీమలు పెట్టిన పుట్టలో పాము పడుకుంటుంది. సన్యాసి అయిన వాడు తనంత తానుగా 1000 ఆశ్రమాలు 30 శాఖలు పెట్టే ప్రయత్నాలు చేయకూడదు. అదేదో శంకరులు పెట్టిన పీఠాలకైతే చెల్లుతుంది. ప్రతి సన్యాసికి పీఠాలు, దానికి బ్రాంచెస్ అక్కర్లేదు, తను ధరించడానికి వైరాగ్యంతో ఉంటే చాలు. కాబట్టి మహానుభావుడు అన్నారు, సన్యాసి అయినటువంటి వాడు పాము చీమల పుట్టలో ఉన్నట్టు ఈశ్వరుడిచ్చిన పర్వత గుహలలో ఉండి బతకవచ్చు, తప్ప నివాస స్థానములు కోరవలసిన అవసరం లేదన్నారు. కాబట్టి నేను పాముని చూసి నేర్చుకున్నాను, నాకు ఇది గురువు అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే వేశ్యని గురువుగా స్వీకరించారు. పింగళ అని వేశ్య, ఆమె విటులను ఆకర్షించడానికి రాత్రంతా వీధిలో నించుంది. తెల్లవారుజాము 2 ఎవ్వరూ రాలేదు. ఆమె ఇంట్లోకి వెళ్ళి దిక్కుమాలిన జన్మ విటుల కోసమని 2 నించున్నాను, 2 పరమేశ్వరుడి కోసం ఇలా నిలబడితే ఏమవుదును అన్న వైరాగ్యంతో ఈశ్వరుడి కోసం ఆర్తి చెంది స్వర్గధామాన్ని అలంకరించింది. ఆర్తి పొందిన వేశ్య భగవదార్తిలో నాకు గురువు అని పింగళ అన్న వేశ్యని తనకి ఆ గురువుగా స్వీకరించారు. ఆయన అన్నిటికన్నా చమత్కారం ఏమిటంటే ఒక కన్య, ఆమెని గురువుగా స్వీకరించారు. ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేరు, పెళ్లివారు వచ్చారు చూసుకోవడానికి. ఏదో ఇంటికి వచ్చిన పెళ్లివారికో అట్టో పట్టో వేసి పెట్టాలి. ఆమె బియ్యం రోట్లో పోసి దంపుతోంది. ఇంట్లో బియ్యపిండి కూడా లేదనుకుంటారని చేతి గాజులు గల్లు అంటుంటే గాజులు తీసి పక్కన పెట్టి దంపింది. 2 గాజులున్న గల్ గల్ అంటున్నాయని, గాజులు లేకుండా ఉండకూడదని ఒక్కొక్క గాజుతో దంపి బియ్యపిండితో అట్టేసి పెట్టింది. ఓహో, చేతికి 2 ధనులు వస్తాయి, ఇద్దరు కూడితే అక్కర్లేని మాటలు వస్తాయి, మౌనంలోనే శాంతి, ఒక్కడుండడంలోనే గొప్ప ఉంది అని నేను కన్య చేతి గాజుల నుండి నేర్చుకున్నానని కన్యని గురువుగా స్వీకరించాను. ఆయన సముద్రాన్ని నాకు గురువు అన్నారు. వర్షాకాలంలో నదులన్నీ పొంగి వచ్చి చేరిపోతాయి సముద్రంలోకి, పొంగదు. ఎండాకాలంలో నదులన్నీ ఎండిపోతాయి సముద్రంలో, నీటిని కూడా సూర్యుడు పీలుస్తాడు, కుంగదు. ఇంకా పొంగు కుంగు లేకుండా తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనరహ
అన్నట్లుగా ఎప్పుడూ ఒకలా ఉండేటటువంటి సముద్రము నాకు గురువు అన్నారు. ఆయన ఈ 24 మందిని గురువులుగా స్వీకరించడంలో ఎన్ని చిత్ర విచిత్రమైన విషయాలు చెప్పారో. కుర్రరం అని ఒక పక్షి, ఆ పక్షి ఒక మాంసం ముక్క పట్టుకుని ఎగురుతోంది ఆకాశంలో. దాని నోట్లో మాంసం ముక్క కోసమని చాలా పక్షులు వచ్చి దాని వెంట పడ్డాయి. అది నా నోట్లో మాంసం ముక్క ఉంటే ఇవన్నీ నా వెంట పడుతున్నాయని ఆ మాంసం ముక్క కింద పడేసింది. ఈ మిగిలిన పక్షులన్నీ ఆ మాంసం ముక్క కోసం వెళ్ళిపోయాయి. అది చెట్టుకి కూర్చుని అనుకుంది, దగ్గర ఏమైనా ఉంటే అల్లరి, ఏదీ లేకపోతే ప్రశాంతత. కాబట్టి ఏదైనా ఉంటే గొడవ, అన్నీ వదిలేయడంలో శాంతి ఉందని నేను ఇదిగో ఈ పక్షిని చూసి నేర్చుకున్నాను, ఈ పక్షి నాకు గురువు అన్నారు. మీరు నేను ఒక మాట చెప్తే తెల్లబోతారు. మహాస్వామివారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు ఆయన సన్యాసాశ్రమం స్వీకరించడానికి ప్రధానంగా వైరాగ్యం రావడానికి కారణాల్లో ఒకటేమిటో తెలుసా? ఆయన చిన్నతనంలో ఆయన వీధిలో ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు యాత్రకెడుతూ ఇంటికి తాళం వేసి వెళ్ళారు. ఓ రాత్రి వేళ ఇంట్లో పెద్ద చప్పుడు బయలుదేరింది. దొంగలు పడ్డారనుకుని రోకళ్ళు పట్టుకుని ఆ రోజుల్లో బాగా కొట్టడానికి పనికొస్తాయని రోకళ్ళు అట్టుకు వెళ్ళేవారు. రోకళ్ళు పెట్టుకుని తలుపుకి రెండు వైపులా నించున్నారు. కొంతమంది మెల్లిగా తలుపు కొట్టారు, లోపల చప్పుడు ఆగట్లేదు, ఎవరు ఎవరు అంటున్నా చప్పుడు ఆగట్లేదు, ఇదేమి దుర్తతనంతో కూడిన దొంగ రా అనుకుని వాళ్ళు మొత్తానికి తలుపులు బాగా కొట్టారు. ఏడీ దొంగ కొట్టేస్తామని తీరా చూస్తే ఓ పిల్లి ఆ ఇంటి యజమాని వెళ్ళిపోయే ముందు కాస్త పానకం చేసుకుని తాగేసి వెళ్ళిపోయాడు. ఆయన ఆయనకి అదో సరదాలా ఉంది మరి, లేకపోతే అయినా నైవేద్యం పెట్టాడు. ఈ దిక్కుమాలిన పిల్లి రాత్రి వచ్చి ఆ చిన్న చెంబులోకి ఎలాగో అలా తల దోపేసింది, దోపేసి అడుగునున్న బెల్ల పట్టు నాకేసింది. అయిపోయిన తర్వాత చెంబు ఉండదు, చెంబు ఊట్టలేదు, కనబట్టలేదు. దానికి కంగారు వచ్చి పరిగెత్తడం మొదలెట్టింది, కనబడ్డవన్నీ గుద్దేస్తోంది, బిందెలవిని చప్పుడు వస్తోంది. అప్పుడు పిల్లిని కొంతమంది, పిల్లి తలవైపు బింది కొంతమంది పట్టుకొని పిల్లి తల ఊడిపోకుండా జాగ్రత్తగా లాగేశారు, వదిలిపెట్టేశారు. మనిషి అత్యాశతో ప్రవర్తించడం వల్ల ఆఖరికి బెల్లం పట్టు కోసం ఇరుకు బిందిలో తలపెట్టిన పిల్లిలా కొట్టుకుంటాడని ఆ రోజు పిల్లిని చూసి నేర్చుకున్నాను. ఆనాడు నేర్చుకున్న వదిలిపెట్టడం అన్నారు మహాస్వామి. ఎప్పుడు చెప్పారో తెలుసా ఈ విషయం? ఆయనకి 80 సంవత్సరాల వయస్సు వస్తున్నప్పుడు చెప్పారు. కాబట్టి ఒక్కొక్క మహానుభావుడు తయారయ్యాడంటే కేవలం గురూపదేశాలు కాదు, దత్తాత్రేయుల వారి 24 మంది గురువుల గురించి వింటూ ఉంటే ఎంతమంది మహాపురుషుల యొక్క జీవితాల్లో వాళ్ళ గురుత్వం వాళ్ళ చీష్టితముల చేత పైకొచ్చిందో. భారతీ తీర్థస్వామి వారి గురువు గారు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి విషయంలో ఒక విశేషం జరిగింది. ఆయన పీఠాధిపత్యంలో ఉన్న రోజుల్లో ఒక ఆయుర్వేద వైద్యుడు వచ్చాడు. వచ్చి, అయ్యా ఇది అద్భుతమైన పసరం, అంత తొందరగా దొరకదు, బహు ఖరీదు, కేవలం మీ కొరకు ఇస్తున్నాను, ఎప్పుడైనా కాలు బెణికిన, నిప్పెట్టిన, కండరములు పట్టిన ఇది రాస్తే విడిచిపెట్టేస్తుంది, ఇది మీ కొరకు ఇస్తున్నాను దాయింది అన్నాడు. వెంటనే ఆయన శిష్యుడు వంక చూసి జాగ్రత్తగా భద్రం చేయబోయ్ అన్నారు. గురునివాసులో పెట్టగలి పెట్టారు. అది పెట్టి ఒక గంట అయింది, కాసేపు ఆయన బయటకు వచ్చారు. ఓ కుక్క కాలు ఈడుస్తోంది. ఆయన ఆగి అన్నారు, పాపం కాలు ఈడుస్తోంది అన్నారు. ఆ కాలు ఏదో బెణికిందండి అన్నాడు శిష్యుడు. ఇందాక వైద్యుడు తెచ్చిచ్చిన పసరుందిగా పట్రా అన్నారు. అని ఆ కాలుకి రాసేశారు. ఆ కాలుకి రాయించేస్తే అది చెంగు ఎగురుకుంటూ పోయింది. పక్కనున్న శిష్యుడు అన్నాడు, అయ్యో ఆయన అంత ప్రేమగా తెచ్చిచ్చారు, అదేమిటండి కుక్క కాలుకు రాయించారన్నాడు. అదేమిటో, నిప్పి నాదైతే ఓటి, కుక్కదైతే ఓటీనా అన్నారు. అందుకు వారు జగద్గురువులయ్యారు. కాబట్టి గురుత్వమునందు అంత శ్రేష్ఠత్వం ఉంటుంది. అటువంటి గురువుల గురించి ఏదో ఆర్తి తీరలేదు అన్న పేరుతో ఒకరోజుతో రెండో రోజు మాట్లాడతానని నేను వచ్చి మాట్లాడతానన్నాను, కానీ నా ఆర్తి తీరిపోయింది అనుకుంటున్నారు, ఆ పెరిగిపోయింది. ఒక సంవత్సరం పాటు మాట్లాడినా ఆచార్య వైభవము పూర్తయ్యేది కాదు. అసలు ఈ దేశ కీర్తి ప్రతిష్టలన్నీ ఆచార్య పురుషులవే, వాళ్ళ వల్లే ఈ దేశానికి ఇంత కీర్తి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యం వల్ల కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర భోగోపకరణముల వలన కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆచార్య శ్రేష్ఠులు వారు చేసినటువంటి ఉపదేశముల వలన ఈ దేశానికి ఇంత కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. నెగడులో కర్ర పెట్టి పొడిస్తే లోపల నుంచి నిపురవ్వలు పైకొచ్చినట్టు ఆచార్య దేవోభవ అన్న దాని గురించి మాట్లాడాలని ఇక్కడ కూర్చుంటే నా హృదయం పరవశించిపోయింది. ఎంతమంది మహాపురుషులు జ్ఞాపకానికి వచ్చి
అయ్యయ్యో ఇంతకన్నా చెప్పలేకపోయానే అన్న బెంగతో పూర్తి చేస్తున్నాను తప్ప నేను నిజంగా ఆచార్య దేవో భవ గురించి చెప్పానన్న తృప్తితో పూర్తి చేస్తున్నవాడను కాను. అయినా ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క మాట పరమభక్తితో పలికితే అది సమస్తమైన ఈప్సితములను ఈడేరుస్తుంది. అటువంటి ఆచార్య శ్రేష్ఠుల గురించి ఆ గురువుల గురించి నాలుగు మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని మాతృదేవో భవ పితృదేవో భవ అతిథి దేవో భవ అటువంటి ఉపనిషత్ వాక్యములను గురించి నాకు అవకాశం ఇచ్చి ఆవిడికేం తెలుసు మనకి తెలుసని మీకు తెలిసినా అయ్యో మనకి తెలుసన్న విషయం వాడికి తెలిసిపోతే వాడు చెప్పడానికి చిన్నబుచ్చుకుంటాడని తెలియని వాళ్ళలా కూర్చుని విన్న మీ యొక్క వినయానికి నేను కైమోట్లు చేస్తూ పరిపూర్ణ హృదయంతో పరమేశ్వరుడి పాదములకు నమస్కారములు చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలను ఆవిష్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసన వరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ధర్మ ధర్మ మూలాల దైవ మూలాల ధర్మ ధర్మ.